ఆ కొడాల నాని గారు కానీ మిగతా వాటర్. కొడాల నాని గురించి నేను చెప్పాలనుకుంది ఒకటి ఏంటంటే, నేను లాస్ట్ టైం కోళ్ళ పందాలకి భీమవరం సైడ్ వెళ్ళాను. కొడాల నాని ఏదో పెద్ద తోపు అది ఇది తురుమని చాలా మంది అనుకున్నారు. నేను ఆ రోడ్లు చూస్తే మార్నింగ్ ఇక్కడ 7:00 స్టార్ట్ అయితే నైట్ 8 అయింది. యాక్చువల్లీ మనం వెళ్ళాలంటే 7 to 8 hours వెళ్ళిపోతాం భీమవరంకి. ఆయన వేసిన రోడ్లు అసలు వేసాడని ఎట్లా అనుకుంటాం? ఒక్క రోడ్డు కూడా కరెక్ట్ లేదు. అలాంటి అతను ఇంకా రాజకీయాల గురించి మాట్లాడడం, రాజకీయాల్లో ఉండి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, అదేమో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు మొన్న నేను విన్నాను, కరెక్ట్ గుర్తు రావట్లేదు. ఇవన్నీ మాటలు ఏంటంటే చెప్పుతో కొట్టినట్టు అయింది వాళ్ళకి. మన కూటమి రాగానే చెప్పుతో కొట్టినట్టు అయింది. ఈ ఒక మంచి పని చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, అప్పుడు మనం ఏంటో నిరూపించుకోవాలి. నీకు తల లేదు తోక లేదు పవన్ కళ్యాణ్ గురించి అనే మాట ధైర్యం ఉందా? నీకు అంత ధైర్యమే ఉందా అనుకుంటే డైరెక్ట్గా ఆయన దగ్గర పోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఉంది నీకు? లేదు. వెనక ఇందాక చెప్పానుగా బ్యాక్గ్రౌండ్లో కుక్కలు మురుగుతూ ఉంటే అలాంటి కుక్కలు ఈ కుక్కలు అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ నేను ఇప్పటికే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు గోటపాటి విలువ చేయని వాళ్ళు కూడా చాలా మాటలు అన్నారు. ఈరోజు వాళ్ళందరికీ చెంపదెబ్బ కొట్టినట్టు అయింది కూటమి రాగానే. సో ఇప్పుడు మీరు పిఠాపురంలో అయితే ప్రచారం చేశారు, అక్కడ ఏమన్నా సమస్యలు ప్రజలు చెప్పటం మీరు అవి కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్తాం? ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ అంటే మాకంటూ గ్రూప్ ఉండేది, జనసేనది ఒక గ్రూప్ ఉండేది అన్నమాట. సో ఎవ్రీడే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో వీడియోస్ తీసి మొత్తం ఆ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడ ఆ గ్రూప్ లో వేసేవాళ్ళం. అది వాళ్ళు నాగబాబు గారు వీళ్ళంతా కలిపి కళ్యాణ్ బాబు గారి వరకు తీసుకొని వెళ్తుండే. ఓకే. అండ్ శ్యామల గారు కూడా మీకులాగానే ఆవిడ కూడా సో యాంకరింగ్ చేసుకుంటూ యాక్టర్స్ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ, బట్ ఈ ఎలక్షన్స్ టైంలో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా చాలా వైరల్ అయ్యాయి. ఏదో గుంటనక్క అది ఇది అని చెప్పడం, అండ్ వీటన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేసినట్టు నేను ఎక్కడా చూడలేదు అని 2024లో చెప్పారు. అదే శ్యామల గారు ఆయన గుప్తదానాలు చేసేవాళ్ళు నేను చూశాను విన్నాను అని చెప్పేసి 2018లోనో 2019లోనో చెప్పారు. అవును. సో ఏంటి ఆవిడ గురించి ఏమంటారు? అది ఇప్పుడు అర్థమైంది కదా, నరం నేల నాలుక 90 తిరిగింది అన్నట్టు. బిఫోర్ మాట్లాడింది ఆవిడే, ఆఫ్టర్ మాట్లాడింది కూడా ఆవిడే. దాన్ని బట్టి అర్థమైపోతుందిగా మీకు ఎలా అంటే ఆవిడ అసలు మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది. నేను ఏమంటానంటే గుంటనక్కలు అన్నారు కదా, అసలు ఎవరు గుంటనక్కలు? ఆర్టిస్టులు వచ్చి ఆర్టిస్టులు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ఏమంటారు ప్రచారం చేస్తే గెలిచేస్తారా? ఇవన్నీ మాట్లాడింది తను, చాలా మాట్లాడింది. వంగ గీత గెలుపు తథ్యం ఇక్కడ అని చాలా మాటలు మాట్లాడింది. అలాంటి నేను కూడా ఒక ఆమెను అడుగుతుంది ఏంటంటే, ఆవిడ ఎవరు? యాక్ట్రెస్సే కదా తను కూడా. యాంకర్గా చేసింది, మూవీస్లో చేసింది, సీరియల్స్లో చేసింది, అన్నిట్లో చేసింది తను. ఇది ఒక దాంట్లో చేసింది, ఒక దాంట్లో చేయలేదని కాదు. మరి ఆవిడ కూడా ఒక యాక్ట్రెస్ అయి ఉండి ఇంతమంది యాక్ట్రెస్ని ఎలా మాట్లాడగలుగుతుంది? వీళ్ళందరూ డబ్బు తీసుకున్నారని అది, మరి ఆవిడ ఎంత ప్యాకేజ్ తీసుకొని ఉంటే అంత దూరం. ఇప్పుడు ఆర్టిస్ట్ ఇండస్ట్రీ నుంచి ఎవరు వాళ్ళు ఆయనకి సపోర్ట్గా రాలేదు. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వంగ గీత కావచ్చు, ఎవరైనా ఎవరో వాళ్ళకి సపోర్ట్గా ఆర్టిస్టులు రాలేదు. వాళ్ళు తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు కదా, అవునా కదా? ఎందుకంటే వాళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకేమొస్తుంది? కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ప్రజలైనా బాగుపడతారని చెప్పి ఆర్టిస్టులు అందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వెళ్ళారు. వాళ్ళకి శ్యామల ఒక ఆమెనే వచ్చింది, ఏం సాధించింది? ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చుంది. అండ్ వంగ గీత కూడా అలా 100% తీసుకోను, తీసుకోలేదు అనడానికి ఛాన్స్ లేదు. మీ అంచనా ప్రకారం కోట్ల లక్షలు ఇన్ని కోట్లు ఒక నాకు తెలిసి లక్షల్లోనే ఉండొచ్చు, కోట్లు ఇచ్చే ముఖాలు కాదులేని కానీ లక్షల్లోనే ఉండొచ్చు నాకు తెలిసేంత వరకు అయితే. ఓకే. మరి కోట్లు ఇచ్చే అంత రేంజ్ లేదు, కోట్లు ఇచ్చే అంత ముఖం కూడా కాదు అక్కడ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మా ఆర్టిస్టులు అందరికీ అన్నారు ఆవిడ, ఆవిడ ఒక యాక్ట్రెస్ అయి ఉండి మా యాక్ట్రెస్ అందరినీ అనేటప్పటికి ఎంత బాధ అనిపిస్తుంది? నువ్వు సరే, నువ్వు యాజ్ ఏ అపోజిషన్కి వెళ్ళావు, సపోర్ట్ చేసావు, ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు సపోర్ట్ చేసుకొని రావాలి అంతేగాని అందరినీ మాట్లాడాల్సినంత రైట్స్ నీకు లేవు అనొద్దు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫస్ట్ మనం చూసుకోవాలి, మనకే ఇంత తప్పుడు కూతులు ఉన్నాయి మన వెనుక, అలాంటి నువ్వు ఇంకొకరి గురించి ఎలా వేలు పెట్టి చూపించగలవు? చాలా ఈవెంట్స్ లో తను, నేను జెమినీ కూడా ఈవెంట్ చేసాము, అండ్ లక్ష్మీరావు మా ఇంటికి ఈవెంట్ చేసాము, చాలా ఈవెంట్స్ చేసా తను. నేను బయట ఎలా ఉంటాను మామూలుగా, బయట అంటే అప్పటి వరకు వాళ్ళ షో ఎంత వరకు చేయాలి అంతవరకు చేస్తా, తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళది అంతే అంతే. ఓకే. అంటే ఇప్పుడు మీరు ప్రచారం చేసి మీకు ఎంతో ఇష్టమైన నాయకుడు హీరో కళ్యాణ్ గారు ఫైనల్గా డిప్యూటీ సీఎం అయ్యారు, అంటే నాకు తెలిసి అసలు ఇండియాలోనే ఆ రిజల్ట్ అనేది ఎవరు చూడలేదు. 100% స్ట్రైక్ రేటు నిలబడ్డ అందరూ, ఇది మీరు ఊహించారా?
లేదు, ఊహించలేదు. అట్లీస్ట్ మనకి లాస్ట్ టైం 1 వచ్చింది కదా, ఈసారి 10-15 అయినా వస్తే చాలు అమ్మ సంతోషం, పిటాపర్ ముక్కట వచ్చినా చాలు అన్నట్టు నేను ఫీల్ అయ్యాను అనమాట. కానీ 21 అండ్ అలానే ఎంపీ సీట్స్ కూడా 2 ఉంటే ఆ 2 కూడా వచ్చేసినాయి అంటే అసలు నేను మైండ్ బ్లాక్ అయిపోయింది. కాసేపు ఏం జరిగింది అర్థం కాలేదు. అసలు రికార్డ్స్ సృష్టించింది అది 100% ఎవరికి రాదబ్బా. మనం 170-175 అనుకుంటాం, అందులో 70 రావచ్చు 100 రావచ్చు, కానీ 21-21 అండ్ 2-2 వచ్చినాయంటే అసలు ఎవ్వరు ఊహించలేంది అది. అది ఆయనకు ఒక్కడికే సాధ్యం అయింది. సో ఫైనల్గా ఏంటి, ఏం కోరుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి? అంటే ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు. నేను చెప్పాల్సింది అంత ఒకటే, మనం ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చామో మీ అందు మేము ఏదైతే కష్టపడ్డామో, అంటే మా అన్న ఇది మీ అందరికీ చేశాడో మేము కూడా ఏదైతే చెప్పామో ప్రజలకి, అవి ఒక్కటి నెరవేరిస్తే చాలు. అంటే ఆల్మోస్ట్ పనులు స్టార్ట్ అయిపోయాయి, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. భీమవరం సైడ్ కూడా రోడ్లు స్టార్ట్ చేశారు అండ్ అలానే కొన్ని కొన్ని గ్రామాల్లో వర్క్ స్టార్ట్ అయింది. సో అదే వర్క్ని కంటిన్యూ చేస్తూ మనకి ఏదైతే 5 ఇయర్స్ మన ప్రజలు ఇచ్చారో ఆ ప్రజలకి మనం అనుకున్నంతా ఇచ్చేసేయాలి. ఓకే, అండ్ ఇప్పుడంటే ఈ ఎలక్షన్స్లో మీరు కళ్యాణ్ గారికి సపోర్ట్గా ప్రచారాలే చేశారు, తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా పరిస్థితులు తారుమారయ్యి మీరే రాజకీయాల్లోకి రావాలి, మీరే జనసేనలోకి రావాలి? నాకు అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేదు. ఆయనకి సేవకురాలుగా వెళ్ళాలంటే వెళ్తా, కానీ పర్సనల్గా నాకంటూ పాలిటిక్స్ ఏమి ఇంట్రెస్ట్ లేదు. లేదు అసలే, ఎంపీ ఎమ్మెల్యే అసలు అలాంటి థాట్స్ ఏం పెట్టుకోవద్దు. అసలు అది లేదు, అలాంటి థాట్స్ ఏ పెట్టుకోను. అండ్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఎట్లాంటి సేవ అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రచారమే కాదు, ఇంట్లో వచ్చి పని చేయమన్నా సార్ చేస్తా. అంటే ఆయన అంటే అంత గౌరవం అన్నమాట నాకు, అంత పిచ్చి. అంత పిచ్చి ఏంటి? అంతే, ఆయన కోసం ఎంతమందితో ఫైట్ చేస్తాను, ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తంలో ఫైట్ చేస్తాను నేను, మా ఫ్యామిలీలో కూడా ఫైట్ చేస్తాను. ఎక్కడ కనెక్ట్ అయ్యారు ఆయన? యుద్ధాన్నం ఉంది కదా అక్కడ, విజయ శ్రీకాకుళం సైడ్, అక్కడ కనెక్ట్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అంటే ఆ చిన్న చిన్న గ్రామాలని చూసే ఆదుడే ఎవరు లేరు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎంత మందికి కిడ్నీ ఆపరేషన్ చేయించారు, ఎంత మంది మంచి చెడులు కనుక్కున్నారు. ఏ రాజకీయ నాయకుడు అయినా సరే కష్టం వచ్చిందంటే సర్పంచ్నో వాళ్ళనో వీళ్ళనో పంపిస్తున్నారు, కానీ స్వయంగా మీరే వెళ్ళి ఆ ప్రజల బాధలు కనుక్కోరు కదా. నేను చాలా మంది చూసినా, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, 5 సంవత్సరాల్లో చిన్న చిన్న విలేజెస్లో ఈ పంచాయతీ ప్రెసిడెంట్లు అన్ని వాళ్ళని వీళ్ళని ఉంటారు, కానీ అమౌంట్ వస్తుంది వాళ్ళ వరకే పెట్టుకుంటారు, కానీ విలేజెస్లో కనీసం రోడ్లు బాగా చేద్దాం, లైట్లు వేద్దాం ఇలా ఏమి అనుకోరు. వాళ్ళకి నల్ల నీళ్ళు కొళాయి నీళ్ళు ఇద్దాము ఏమి అనుకోరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రాక్టీస్లు అందరినీ గడప గడపకి ఎందుకు తిరగమన్నారు? అందరు ప్రజల సమస్యలు అన్నీ ఆయన సమస్యలు అనుకున్నారు కాబట్టి, ప్రతి ఒక్క సమస్య మనం తీర్చాలి కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని, ఆర్టిస్టులు అనే కాదు ప్రతి ఒక్కరిని, పార్టీ మెంబర్స్ కావచ్చు, అందరినీ గడప గడప పంపించారు. ప్రతి ఒక్క గడప కష్టం నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారు ఆయన. అదే రాజకీయ నాయకులకి ఎవరికి అది సాధ్యం కాదు, అది నేను ఒక్కరికే సాధ్యమైంది. ఓకే, అంతే. కానీ ఈ ఎలక్షన్స్లో సో జనసేనని లేకపోతే మీలాంటి యాక్టర్స్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళని మీకు ఆర్పి గారు తెలుసు కదా? అవును, ఆయన మాత్రం గట్టిగా వేసుకున్నాడు. మామూలుగా ఆయన ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి నుంచి చూస్తున్నాను, అండ్ ఇంటర్వ్యూ ప్రతి ఒక్కటి నేను చూస్తున్నాను.